మరిన్ని వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమస్తివాయ. నారాయణ జ్యోతిర్మయం ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. మనము 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మేషరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మేషరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే 14వ తేదీ ఆదివారం నుంచి 20వ తేదీ శనివారం వరకు కూడా మేషరాశి వారికి కొన్ని ప్రధానమైనటువంటి సూచనలు, సలహాలు, జాగ్రత్తలు, చిన్న పరిహారాలు. మేషరాశికి ఈ వారంలో మనస్సులో ఏదైతే బలంగా కోరికను కోరుకుంటారో ఆ కోరిక సిద్ధించటంలో కొంచెం స్వల్పమైనటువంటి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. దాంతోపాటు అంత సంఘర్షణ పెరిగిపోతూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో తెలియకుండానే కోపాన్ని ప్రదర్శించేటటువంటి తత్వం కూడా ఉంటుంది. ఉద్యోగపరంగా కనుక తీసుకున్నట్లయితే స్థిరమైనటువంటి స్థిరంగా కలుగుతూ ఉంటుంది. అనూహ్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆ నిర్ణయాల మీద అలా నిలబడలేక అటు ఇటు ఊగిసలాడేటటువంటి తత్వం కనిపిస్తూ ఉంటుంది. ప్రధానంగా 14వ తేదీన మేషరాశి వారు చేసేటటువంటి అన్ని పనులు కూడా దాదాపుగా సగం వరకు వచ్చి ఆగిపోతూ ఉంటాయి. 15వ తేదీ కనుక తీసుకున్నట్లయితే విద్యా సంబంధమైనటువంటి విషయాలలో మీరు చేసేటటువంటి పనులు పూర్తిగా ఫలిస్తాయి. 16వ తేదీన ఈ మేషరాశి వారికి ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలు అనుకూలంగా ఉంటుంది. దాంతోపాటు 16వ తేదీన భగవద్ దర్శనం జరుగుతుంది. అంటే దైవ దర్శనం చేసుకోవడానికి, పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. 14, 15వ తేదీలలో ఏర్పడినటువంటి అగ్రెసివ్నెస్ అనేది దాదాపుగా తగ్గిపోతూ ఉంటుంది. ఆ తర్వాత 17వ తేదీ కనుక తీసుకున్నట్లయితే 17వ తేదీ ఈ వారంలో మేషరాశి వారు 17వ తేదీన చేసేటటువంటి పనులు అద్భుతమైనటువంటి ఫలితాన్ని కల్పిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ స్వల్పమైనటువంటి ప్రతికూలత ఏమిటంటే ఈ 12వ స్థానంలో సంచరించేటటువంటి రవి మరియు శుక్రగ్రహాల యొక్క ప్రభావం కారణం చేత వ్యయాన్ని అంటే ఖర్చులను అదుపులో ఉంచుకోవలసినటువంటి బాధ్యత కూడా ఈ మేషరాశి వారిపైన ఉంటుంది. దాంతోపాటు కుటుంబ సంబంధమైనటువంటి విషయాలలో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. పెద్దవాళ్ళు చెప్పినటువంటి సలహాలు స్వీకరించడం అనేటటువంటిది చాలా మంచిది. ఇంకా 18వ తేదీ కనుక తీసుకున్నట్లయితే సంతానపరమైనటువంటి విషయాలలో కానీ, దూర ప్రయాణాలకు సంబంధించినటువంటి విషయాలలో కానీ శుభకాలం అని చెప్పవచ్చు. ఆ తర్వాత 18, 19వ తేదీలలో మీరు చేసేటటువంటి పనుల్లో ఆర్థిక సఫలత కలుగుతూ ఉంటుంది. ఆలోచనలు మెరుగుపడుతూ ఉంటాయి. మంచి ఆలోచన చేయండి, మంచి ఆలోచన సత్ఫలితాన్ని కలిగిస్తూ ఉంటుంది. 18వ తేదీ కనుక దాన్ని ఆచరణలో కనుక తీసుకొచ్చినట్లయితే సత్ఫలితం కలుగుతూ ఉంటుంది. ఇక 19, 20వ తేదీలను కనుక పరిశీలించినట్లయితే ఈ 2 రోజులు ఈ మేషరాశి వారికి పూర్తిగా అనుకూలమైనటువంటి రోజులని చెప్పవచ్చు. ఆర్థికంగా ఉన్నతమైన స్థితి కలుగుతూ ఉంటుంది. మానసిక ప్రశాంతత కలుగుతూ ఉంటుంది. గతంలో ఏదైతే 1, 2 చిన్న చిన్న పొరపాట్లు అనేవి జరిగి ఉన్నాయో ఆ పొరపాట్లను సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నం కూడా అక్కడ జరుగుతూ ఉంటుంది. అయితే స్వల్పమైనటువంటి మానసిక అశాంతి కలుగుతున్నప్పటికీ కూడా దైవ ధ్యానంతో చేసేటటువంటి పనుల వలన చక్కటి ఫలితాన్ని పొందుతారు మేషరాశి వారు. మేషరాశి వారికి ఈ వారం 12వ స్థానంలో రవి మరియు శుక్రుడు 2 గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ఈ రాశి వారు చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి పని ఏంటంటే ఆదివారం రోజున గోధుమలు కనుక దానంగా సమర్పించినట్లయితే ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు కూడా చాలా వరకు మెరుగుపడతాయి. ఇవి మేషరాశికి సంబంధించినటువంటి ఫలితాలు. నారాయణ జ్యోతిర్మయం ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.